శ్రీకృష్ణ ఫిలాసఫీలో అది నాస్తికత్వం ఆస్తికత్వం పక్కన పెట్టండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫిలాసఫీ అండ్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ ఓన్లీ. ఇవేవి ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్లో లింక్ చేసి చూడొద్దు. మీరు ఎక్స్ట్రాఆర్డినరీ విషయాలు నేను చాలా క్లాసుల్లో చెప్పాను, నంబర్ ఆఫ్ సిడీస్ రిలీజ్ చేశాను నేను. ప్రధానమైన అంశాల్లో మరొక అంశం ఏంటంటే వేణువంటి వేణువు చూడండి, యోగా కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు 7 చక్రాలు ఉంటాయి, సత్చక్రాలు అని చెప్పేసి. 7 చక్రాలు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపుర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞ చక్రం, సహస్రార చక్రం. ఈ ఫ్లూట్ ఏదైతే ఉందో అది ఎంటీగా ఉంటుంది చూడండి, అది నథింగ్, దాంట్లో ఏమి ఉండదు. నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ రావడమే సక్సెస్ అంటే, ఫ్రమ్ 0 to 0 అవడమే సక్సెస్ అంటే, ఫ్రమ్ అన్కమ్ 0, ఫ్రమ్ కంప్లీట్నెస్ 0 అండ్ కంప్లీట్నెస్, 0 అన్నా ఇదే, కంప్లీట్నెస్ అన్నా అదే. చిదంబరంలో చిత్ ప్లస్ అంబరం అంటే, చిత్ అంటే కాన్షియస్నెస్ మైండ్, అంబరం అంటే స్పేస్, చిత్ అంటే మనసు, అంబరం అంటే స్పేస్. స్పేస్ ఖాళీగా ఉంటుంది, అలాగ నీ మనసుని ఖాళీ చేస్తే నీ బుర్రలో ఉండే ఐడియాస్ ఆటం బాంబులుగా మారుతాయి. స్టార్టప్లకి అద్భుతమైన శక్తినిచ్చే ఆలోచనలు నీకు వస్తాయి, ఐడియాస్. నీ ఇమాజినేషన్ పవర్ఫుల్గా మార్చుకుని ఇంజనీరింగ్ తోడేస్తే ఇమాజినీరింగ్, నీ ఇమాజినేషన్కి నువ్వు చదివిన బీటెక్ కోర్సు సంబంధించి ఇంజనీరింగ్ యాడ్ చేస్తే ఇమాజినీరింగ్, ఊహాశాస్త్రం ఊహా ఇంజనీరింగ్. ఒక జుకల్బర్గ్ కానీ స్టీవ్ జాబ్ కానీ ఎవరైనా సరే వాళ్ళ ఊహశక్తి ద్వారానే ఈనాడు ఎక్స్ట్రాఆర్డినరీ సంబంధించిన ప్రపంచం అంతా వాడే వచ్చినాయి. ఫ్రమ్ 0 to 0, ఫ్రమ్ ఎంప్టీనెస్ టు ఎవ్రీథింగ్. చిదంబరంలో మీకు చెప్పుకునే దాంట్లో స్పేస్ అంతా ఖాళీగా ఉంటుంది, అంబరం అంటే స్పేస్, చిత్త అంటే మనసు. శ్రీకృష్ణుడు ఫ్రమ్ 0 to 0, నథింగ్ నుంచి ఎవ్రీథింగ్. ఫ్లూట్లో ఏమి ఉండదు, ఒక గొట్టం అంతే. త్రోట్లో ఏమీ ఉండదు, ఇది డబ్బా. 195 దేశాల యొక్క భాషలో మాట్లాడగలదు, ఒక్కొక్క దేశంలోనూ 100-200 భాషలో మాట్లాడగలదు. తిట్లు తిట్టకూడదు, మాటే మంత్రం అని మంచి మంత్రాలు మాట్లాడకూడదు, మాటే మంత్రం క్షుద్ర మంత్రాలు మాట్లాడకూడదు. ఇదే గొంతుతో పాటలు పాడచ్చు, ఇదే గొంతులు గొంతులు గోతులు తీయచ్చు. ఎంటీ అంటే ఈ ఎంటీనెస్ అనేది చైనా వాడు చైనా భాష మాట్లాడగలుగుతున్నాడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడగలుగుతున్నాడు, కొరియా వాడు కొరియా లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నాడు, రాజకీయ నాయకులు బూతులు తిట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఎంటీ ఫ్లూట్ ఎంటీగా ఉంటుంది, ఒక గొట్టం. బట్ గాలి పీల్చుకుని గాలి వదిలినప్పుడు వేణువు ద్వారా వచ్చే గాలి ఎంటీలోకి వెళ్ళి తనకు నచ్చిన పద్ధతిలో ఎలా మారుతుందో. నువ్వు ఎంటీ, నీకు ఏ పరిస్థితుల్లో కూడా ఏమీ లేని పొజిషన్ నుంచి అన్నీ ఉన్న పొజిషన్లో మారాలంటే నీ బ్రెయిన్లో ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ఉండకూడదు. దడిద జంతీరి ప్రీ ఆక్యుపైడ్ థాట్స్, నిన్ను ముందుకు వెళ్ళకుండా చేసేవి ఏంటంటే ప్రీ ఆక్యుపైడ్ థాట్స్. నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ప్రీ ఆక్యుపైడ్ థాట్స్. నేను ఈ క్యాస్ట్లో పుట్టాను కాబట్టి నేను ఇందుగా పనిచేస్తాను, ప్రీ ఆక్యుపైడ్ థాట్స్. మన భారతదేశంలో ముందుకెళ్ళే వాళ్ళు ఉండరు, ప్రీ ఆక్యుపైడ్ థాట్స్. నేను ఈ సిద్ధాంతాన్ని నమ్మాను కాబట్టి నాకు ఆధారం లేదు, ప్రీ ఆక్యుపైడ్ థాట్. నేను సన్నగా ఉన్నాను కాబట్టి సక్సెస్ కాలేను, ప్రీ ఆక్యుపైడ్ థాట్. నేను లావుగా ఉన్నాను కాబట్టి సక్సెస్ కాలేదు, ప్రీ ఆక్యుపైడ్ థాట్స్. నువ్వు నమ్మిన సిద్ధాంతాలు, నీ ఆకారం గురించి, నీ కులం గురించి, నీ మతం గురించి, నువ్వు పుట్టిన వాతావరణం గురించి, నీకు ఆర్థిక స్థితుల గురించి నిన్ను ముందుకెళ్ళకుండా చేసే భావాలు ఏంటంటే నువ్వు ఆల్రెడీ నిర్మించుకున్న లోపల భావనలు. ఈ భావనలు ప్రడాపక్కలు చేసినప్పుడు మైండ్ ఫ్రీ అవుతుంది. ఫ్రూట్ వాయితే గాలి నుంచే సప్తస్వరాలు వస్తాయి. హరిప్రసాద్ చౌరాసా చూడండి, 2 ఆల్బమ్లు ఉన్నాయి, ఓషో రజనీకి సంబంధించిన ఆల్బమ్లు. హరిప్రసాద్ చౌరాసా నౌ ఇప్పుడు హియర్ ఇక్కడ, ఈ 2 ద 2 ఫిలాసఫీస్ ఆర్
బిలాంగ్స్ టు శ్రీకృష్ణ ఫిలాసఫీ. జనరేటర్ ఆపరేటర్ డిస్టెక్ట్లో ఆపరేటర్ అంటే ద గాడ్ ఆఫ్ సృష్టి స్థితి లయ స్థితి మీన్ ద ఎగ్జిస్టెన్స్ ద గాడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ అంటేంటి నౌ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అది స్థితి అంటే ఇప్పుడు ఇక్కడ బాగుంటే ఎప్పుడు ఎక్కడ కూడా బాగుంటుంది ఇప్పుడు నువ్వు బాగుంటే రేపు అప్పుడు ఒకప్పుడు ఆ స్థితిలో నువ్వు బాగుంటే ఎల్లుండు అప్పటికప్పుడు ఆ స్థితిలో బాగుంటే ఎప్పుడు బాగుంటావు ఇప్పుడు నేను ఏసో నిస్సత్తితో ఉండి నేను ముందుకు వెళ్ళిపోవడం కారణం అని చెప్పేసి ఒక బంధాలు అనుబంధాలు ఒక గిరిగి తీసుకొచ్చుకుంటే ఒక కంఫర్ట్ జోన్లో కూర్చుంటే నువ్వు ముందుకెళ్ళవు. బ్రేక్ ద కంఫర్ట్ జోన్. నీ ఇన్నేటబుల్ పవర్స్ని క్రియేటివిటీ పెట్టి ఇమాజినేషన్ పెట్టి ఇంజనీరింగ్ యాడ్ చేసి ముందుకెళ్ళు. సక్సెస్ ఎవరి కాకపోతే నీకు వస్తుంది. సక్సెస్ ఎవరి కాకపోతే నీకు వస్తుందండి. ఇక్కడ నుంచి ఈ ఎంటీ నుంచి ఇన్ని లక్షల పదాలు ఇన్ని వేల లాంగ్వేజ్లు వస్తున్నాయి. ఒక ఎంటీ ఫ్లూట్ నుంచి సరిగమ పదనిసలు ఎన్ని రాగాలు అండ్ కర్ణాటక మ్యూజిక్ కావచ్చు వెస్టర్న్ కావచ్చు క్లాసికల్ కావచ్చు సెమీ క్లాసికల్ కావచ్చు లైట్ కావచ్చు ఎన్నో వస్తున్నాయో. ఈ మనసు ఎంటీగా ఉండి ఆ ఐడియాస్ కనుక జనరేట్ చేస్తే ప్రపంచంలో అత్యంత కోటేశ్వరులు అనే వాళ్ళు కూడా అందరూ కూడా ఒక ఐడియా జీవితంలో ఐడియాస్ ద్వారానే గొప్ప వాళ్ళు. ఐడియా 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 అని ఐ చూపిస్తే కుదరదు ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఆల్సో ఐ అంటే జస్ట్ డూ యూట్ నైక్ అడ్వర్టైజ్మెంట్ అని కర్మ కాదండి నా కర్మ కాదండి నైక్ అడ్వర్టైజ్మెంట్ కేచిఆర్ఎం కర్మ కాదు కేఆర్ఎం కర్మ అంటే డూయింగ్ చేసుకుంటూ పో నచ్చింది నమ్మి చేసుకుంటూ పో. భగవద్గీతలో చెప్పినట్టుగా నీ డ్యూటీ నువ్వు చెయ్యి. వాణ్ణి తిట్టుకుంటూ వీడు తిట్టుకుంటూ కూర్చోవద్దు. ఈ రాజకీయ నాయకులు ఎంతోమందికి పిల్లలు పెడతారు ఆ పిల్లల్లో నువ్వెందుకండి ఇరుక్కోవడం. ఈ క్యాస్టిజం మనకెందుకు ఈ కులతత్వం మనకెందుకు మతతత్వం మనకెందుకు ఇవేవి పక్కన పెట్టి నీకు రెండు కళ్ళు పెద్ద బుర్ర రెండు చెవులు ఒక నోరు ముక్కు బోళ్ళు అని అన్ని ఇచ్చాడు. ఈ అవయవాలు ఏ పని ద్వారా ఏ విధంగా ఇవన్నీ ఎంటీగా ఎడుతున్నాయి వాటిలో ఎటువంటి పద్ధతులు యూటిలైజ్ చేసుకోవడానికి వీలవుతుందో అటువంటి పద్ధతులు యూటిలైజ్ చేసుకోవడం మొదలుపెట్టు. విజయం నీకు కాకుండా ఎవరు వస్తుంది చెప్పండి. ఎంప్టీనెస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు కంప్లీట్నెస్ సంపూర్ణం అసంపూర్ణం నుంచి జీరో నుంచి శూన్యం నుంచి కంప్లీట్నెస్ వస్తుంది. ఇది శూన్యం ఇది కంప్లీట్నెస్ రెండు ఒకటే. అది ఎక్కడుంది నీ దగ్గర ఉంది ప్రపంచంలో వేరే చోట లేదు. అనుకున్నావా చేయగలదు అనుకో రాయి పేపర్ మీద రాయి. ఎవరు గోల్స్ పెట్టారో వాళ్ళే సక్సెస్ అవుతారు. నోటు మాటలతోటి మనసులో గోల్స్ కాదండి పేపర్ మీద పెట్టాలి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేసిన రీసెర్చ్ ప్రకారం 97% మంది గోల్స్ రాయరు 3% మంది గోల్స్ రాస్తారు. ఈ 3% మంది 97% మంది కంటే 10 times ముందుంటారు. కాబట్టి సెట్ ద గోల్ అచీవ్ ద గోల్ సెట్ ద గోల్ అచీవ్ ద గోల్ సెట్ ద గోల్ అచీవ్ ద గోల్ ఇఫ్ ద నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ద గోల్ మస్ట్ బి ద ఫాదర్. అవసరం అమ్మ అయితే లక్ష్యం నాన్న. అమ్మా నాన్న ఉంటేనే మనం పుట్టాం. ఇప్పుడు అమ్మ కావాలి నాన్న కావాలి లక్ష్యం కంటే ముందు అవసరం కావాలి. అవసరానికి ఒక లక్ష్యం జోడిస్తే మీరు ముందుకు వెళ్ళిపోతారు. అదే ఎక్స్ట్రాఆర్డినరీ. జస్ట్ డూ ఇట్ చెయ్యండి. చేయగా 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 చాలా ఎక్స్పర్ట్ అయిపోతారు. ఎక్స్పీరియన్సెస్తో ఎక్స్పర్ట్ అవుతారు. ఆల్ ద బెస్ట్.